హే గాయ్స్ టుడే వీడియోలో బేబీ మంత్లీ ఫోటోషూట్కి కిచెన్ థీమ్ ఎలా సెట్ చేయాలి అనేది చూద్దామండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఒక ప్లెయిన్ క్లాత్ ఏమైనా ప్లెయిన్ కలర్ ఉండేటట్టుగా వేసుకోండి పెద్ద క్లాత్ ఇక్కడ మేము రెడ్ కలర్ది యూజ్ చేసాము దాని మీదకి బ్లూ కలర్ చిన్న క్లాత్ని యూస్ చేయాలండి ఇలా ట్రయాంగులర్ షేప్లో మనము పెట్టుకోవాలి స్టవ్కి అనమాట స్టవ్ లాగా ఉండేటట్టుగా సో ఇవి స్టవ్ పైన ఉంటాయి కదా మనకి అవి తీసుకొచ్చేసి ఇట్లా పెట్టేస్తే ఏంటంటే ఇది లుక్ వచ్చేసి స్టవ్ లాగా ఉంటుంది సో చూసారు కదా క్యూట్గా ఉంది కదా సో దీని మీద వచ్చేసి ఒక ప్యాన్ పెడుతున్నాము ఒక సైడ్కి ప్యాన్ పెట్టేసి దానిలో బేబీ బ్రెడ్ కాలుస్తున్నట్టుగా ఇలా పెడుతున్నాం అనమాట సో ఇక్కడ త్రీ బ్రెడ్ స్లైసెస్ అనేవి పెట్టాము సో అలాగే ఒక గరిట ఇక్కడికి స్టవ్ అనేది కంప్లీట్ అయ్యిందండి సో అటుపక్కన వచ్చేసి ఒక గిన్నె దాంట్లో ఇంకా స్పూన్ అనమాట సో తర్వాత ఇక్కడ పైన వెజిటేబుల్స్ ఉంటాయి కదా వెజ్జెస్ అన్నీ కూడా ఒక బౌల్స్లో వేసేసి బౌల్స్ బౌల్స్లో ఇలా పెడతాం అనమాట ఫోటో పైనుంచి తీసేటప్పుడు మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో ఒక దాంట్లో క్యారెట్స్ ఒక దాంట్లో జింజర్ అండ్ అలాగే పొటాటోస్ నెక్స్ట్ ఇంకా అలాగే ఆరెంజ్ లెమన్ ఇంకా పెట్టామన్నమాట ఇవి సో అలాగే ఇక్కడ వచ్చేసి లైటర్ అండి ఇలా స్టవ్ పక్కనే లైటర్ సెట్ చేసుకోవాలి మనకి చక్కగా పైన నుండి ఫోటో తీస్తుంటే స్టవ్ లాగా కనబడుతుంది అనమాట అలాగే పైన వచ్చేసి ఇంకా బీరకాయలు ఉంటాయి కదా అవి పెట్టామనమాట ఇటు సైడ్ మన దగ్గర ఏ వెజ్జెస్ ఉన్నా అవన్నీ తీసేసుకుని ఇలా బౌల్స్లో వేసేసి చక్కగా పెట్టేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటాయి ఏ వెజిటేబుల్స్ అయినా సరే సో తర్వాత ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ ఓపెన్ చేయలేని ప్యాకెట్స్ ఉంటాయి కదా అలాంటి ప్యాకెట్స్ అన్నీ కూడా ఇటు సైడ్ పెట్టేసుకుంటున్నాం అనమాట అలా మనకి కిచెన్లో సర్దినట్టుగా కనబడుతుంది మనం ఫోటో తీసుకున్నప్పుడు సో ఓవరాల్గా ఇట్ సైడ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి ఒక సైడ్ సో ఇంకా రెండో సైడ్ అలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము సో రెండో సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ది క్లాత్ వచ్చేసి ఇలాగా సన్నగా ఇలా పెట్టుకున్నాం అనమాట మడత సో కొంచెం ఎత్తుగా రావాలి సన్నగా మడత ఒకటి పొడుగ్గా అండ్ ఒకటి చిన్నగా అనమాట అది అరలాగ అనమాట షెల్ఫ్ లాగండి సో దాని మీదకి దాని మీద ఒక షెల్ఫ్లో పెట్టినట్టుగా కనపడేలాగా సెర్లాక్ అలా బూస్ట్ ఇంకా బాటిల్స్ ఉంటాయి కదా ఏమో ఏవో ఒకటి సో అవన్నీ సెట్ చేస్తున్నాం అనమాట ఇలా సైజెస్గా ఎలా బాగుంటుంది అలాగా సో కింద లైన్లో వచ్చేసి ఇలా కొన్ని డబ్బాలు పెట్టాము పై లైన్లో వచ్చేసి సెర్లాక్ బూస్ట్ ఒక షుగర్ డబ్బా అండ్ నెక్స్ట్ అలాగే టూ ప్లేట్స్ పెట్టామన్నమాట అలాగా మనకి పై నుండి ఫోటో తీస్తున్నప్పుడు ఏంటంటే షెల్ఫ్లో అన్నీ పెట్టుకున్నట్టుగా ఉంటుంది కింద వచ్చేసి చిన్న నుంచి పెద్దకి స్కూప్ నుండి గరిట దాకా పెడుతున్నాం అండి సో చూసారు కదా విస్కర్ అన్నం గరిట అలాగే చిక్కం తర్వాత పెద్ద గరిట మొత్తం అన్నీ కూడా పెట్టాము అంటే దీనికి ఇలా హ్యాంగ్ చేసినట్టుగా ఉంటాయి ఒక షెల్ఫ్ దగ్గర ఇలాగా హ్యాంగ్ చేసినట్టుగా కనపడతాయి అనమాట కింద వచ్చేసి కొంచెం నీట్గా ఉన్న బాక్సెస్ లాంటివి కొత్తవి బాక్సెస్ ఉంటే అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము సో పైనుండి పిక్ తీసుకున్నప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది సో మనం కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాము షెల్ఫ్లో నీట్గా అన్ని లైన్గా పేరుస్తాం కదా సో అలాగే ఉంటుంది అన్నమాట ఫోటోలో కూడా సో మనకి ఓవరాల్గా పిక్ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ఉందండి ఇట్ సైడ్ వచ్చేసి ఓవరాల్గా ఇలా ఉంది సో చాలా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది కదా కింద వచ్చేసి ప్లెయిన్ క్లాత్ తీసుకుంటేనే బాగుంటుందండి డిజైన్డ్ క్లాత్ తీసుకుంటే బాగోదు బ్యాక్గ్రౌండ్ లాగా ఉండదు సో వైట్ క్లాత్ ప్రిఫర్ చేసినా సరే ఇంకా బాగుంటుంది మా దగ్గర ప్యూర్ వైట్ క్లాత్ పెద్దది లేకపోవడం వల్ల మేము మెరూన్ క్లాత్ ప్రిఫర్ చేసుకున్నాం అనమాట సో చూసారు కదా ఓవరాల్గా ధీమ్ అయితే చాలా బాగుంది కదా సో గాయస్ మొత్తం అంతా కూడా ఓరల్గా చూపిస్తుందని చూడండి అలాగే ఇంకా బేబీని తీసుకొచ్చి పడుకోబెట్టేసాము నెక్కి ఇలాగా కట్టుకుంది తర్వాత అలాగే ఒక క్యాప్ పెట్టుకుంది చెఫ్ క్యాప్ తయారు చేద్దాం అనుకున్నాము బట్ టైం లేక తయారు చేయలేదు బేబీ చేతిలో ఒక ప్లాస్టిక్ గరిట పెట్టేసాము అనమాట సో పట్టుకుంటే చాలా అందంగా కనబడేటట్టు చపాతీ కర్ర అలాంటి పెట్టచ్చు బట్ వాళ్ళు హెడ్ మీద అది కొట్టేసుకుంటారు కదా పిల్లలు సో పిక్స్ తీసేలోగా ఏమైనా దెబ్బ తగులుతుందేమో అని చెప్పి ప్లాస్టిక్ది అయితే లైట్ వెయిట్గా ఉంటుందని అని ఇచ్చాము సో ఫైనల్గా ఇలా ఉంది గాయస్ పిక్ తీస్తే ఇలా ఉంది అన్నమాట మీరు క్యామ్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది సో సో ఫైనల్గా ధీమ్ ఇలా ఉంది కిచెన్ థీమ్ అండి బేబీ గర్ల్ కిచెన్ థీమ్ చాలా బాగుంది కదా గాయస్ సో మనం ఏ వస్తువు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టలేదు సో క్రియేటివ్గా థింక్ చేసి తయారు చేసుకున్నవి సో ఇంకా మంచి మంచి థీమ్స్తో ఎవ్రీ మంత్ నేను మా బేబీకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ అండి సో ఇక్కడ ఫస్ట్ ఎయిట్ అనేది తయారు చేయడం మర్చిపోయాము సో అందుకని అక్కడ హెయిర్ బ్యాండ్స్తో పెట్టాం తర్వాత ఇక్కడ వచ్చేసి మా ఆశ్రిత్ కాల్స్తున్నాడు బ్రెడ్ సరదాగా వీడికి పిక్స్ తీసాము సో ఇప్పుడు ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయిన ఆయన వచ్చింది ఇంకా ముందు ముందు మంత్స్ కూడా ఇంకా క్రియేటివిటీగా ఆలోచించి చేసి మీకు పోస్ట్ చేస్తాను సో అవి కూడా చూడండి ఓకే సో గాయస్ మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది సో మీరు ఈజీగా వీడియోస్ చూడొచ్చు సో బాయ్ గాయ్స్ టేక్ కేర్